హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కే లోకల్. ఈరోజు వీడియోలో మనము శ్రీకాకుళం డేన్నెట్ జంక్షన్ నుండి ఆమదలవలస వరకు ఉండే అదే పాలకొండ రోడ్డు అంటాం కదా, ఆ రోడ్డుని వైడనింగ్ చేస్తారంట కదా. బిఫోర్ వైడనింగ్ రోడ్డు ఏ విధంగా ఉంది, ఏ పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి జస్ట్ ఒక ఐడియా కోసం చూద్దాం. సో రీసెంట్ గా మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో పరిస్థితి అంటే ఈ రోడ్డు గురించి, ఈ రోడ్డు ఎంక్రోచ్మెంట్ గురించి, అది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, దానికోసం సమ్ డీటెయిల్స్ అనేవి వేశారు. సో ఇది చూసిన తర్వాతే నేను కొద్దిగా ఒక వీడియో చేద్దామనుకొని అనుకున్నాను. సో బిఫోర్ వైడనింగ్ ఈ రోడ్డు ఏ విధంగా ఉంటుందో మీకు ఒక ఐడియా కోసం అని. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, సో వీడియోని లైక్ చేసి ఛానల్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని ఆల్ లో పెట్టించండి. అప్పుడే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం డేన్నెట్ జంక్షన్ లో ఉన్నాం. సో ఈ డేన్నెట్ జంక్షన్ నుండి స్టార్ట్ అయ్యి, అదే యాక్చువల్గా చెప్పాలి అంటే 7 రోడ్ జంక్షన్ నుండి మొత్తం ఈ రోడ్డు అంతటినీ కూడా పాలకొండ రోడ్డు అనే అంటారు. ప్రస్తుతానికి 7 రోడ్ జంక్షన్ నుండి డేన్నెట్ జంక్షన్ వరకు ఆల్రెడీ వే అనేది రెండు వైపులా ఉంది కాబట్టి, అదే రోడ్డు డివైడ్ అయ్యి ఉంది లెఫ్ట్ టు రైట్ కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఈ డేన్నెట్ జంక్షన్ నుండి కొత్త బ్రిడ్జ్, కొత్త రోడ్డు బ్రిడ్జ్ వరకు ఉండే రోడ్డుని ప్రస్తుతానికి వైడనింగ్ చేస్తారనుకునే ప్రపోజల్స్ వచ్చాయంట. అది మనకి ఇప్పుడు న్యూస్ పేపర్ చూసారు కదా, ఆ న్యూస్ పేపర్లో వేశారు. అయితే ఇక్కడ ఈ జంక్షన్లో మధ్యలో డివైడర్ ఉంది, అటు ఇటు షాప్స్ దూరంగా ఉన్నాయి కాబట్టి బహుశా ఈ వైడనింగ్ సరిపోతుంది అనుకుంటా. యాజ్ పర్ న్యూస్ పేపర్ ప్రకారం ఏంటంటే 80 ఫీట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ మన డేన్నెట్ జంక్షన్ నుండి రోడ్డు అంట, అది బ్రిడ్జ్ ఉంది కదా హైవే బ్రిడ్జ్, ఆ జంక్షన్ వరకు ఓన్లీ 70 ఫీట్ వైడనింగ్ చేస్తారు. అక్కడ నుండి ఆమదలవలస వైట్ జంక్షన్ వరకు కూడా 80 ఫీట్ అనేది వైడనింగ్ చేస్తారంట. మీరు ఇప్పుడు చూస్తుంది ఏంటంటే కాంప్లెక్స్ ఏరియా. సో ఒకవైపు కాంప్లెక్స్, ఇంకోవైపు కోర్టు తాలూగా బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఎక్కువగా ట్రాఫిక్ అనేది ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే చాలా కంజెస్టెడ్ రోడ్డు అయిపోయింది అనమాట. కాబట్టి బహుశా ఈ రోడ్డుని ఎంక్రోచ్మెంట్స్ అదే వైడనింగ్ చేసేటప్పుడు చాలా మట్టుకు అటు ఇటు తెగిపోయే పరిస్థితులు అయితే ఏర్పడతాయేమో. అయితే ఇలాగ కొంత దూరం వెళ్ళిపోయాక బలగ జంక్షన్ దాటిన తర్వాత నుండి కొత్త రోడ్డు జంక్షన్ కంటే ముందు ఉండే ఎస్ కన్వెన్షన్ హాల్ వరకు కూడా అంత రోడ్డు అనేది కంజెస్టెడ్ గా ఉంది. అలాగే రోడ్డు కూడా పోయింది. అయితే ఈ రోడ్డు అంతా కూడా ఆల్రెడీ రోడ్డు వైడనింగ్ అనేది జరిగిపోయింది 70 ఫీట్ విడ్త్లో, కానీ రోడ్డు అనేది ఇంకా కొత్త రోడ్డు అనేది వేయలేదు అనమాట. సో ఇంకా పాతదే ఉంది, జస్ట్ ఎంక్రోచ్మెంట్స్ వర్క్ అయింది. అయితే ఈ కొత్త రోడ్డు అదే బ్రిడ్జ్ ఉంది కదా హైవే బ్రిడ్జ్ కింద ముందుండే ఎస్ కన్వెన్షన్ వరకు కూడా రోడ్డు బాగానే, బట్ అక్కడ నుండి రోడ్డుని డివైడ్ చేసి నీట్గా రోడ్డు కూడా ఫామ్ చేశారు. అటు ఇటు ఉండే చెట్లని వాటిని కొట్టేసుకోవడం ఫుల్గా వైడనింగ్ ఎంక్రోచ్మెంట్స్ చేసేసి రోడ్డుని డివైడ్ కూడా చేశారు లెఫ్ట్ అండ్ రైట్గా. సో ఇది నో ప్రాబ్లం. సో బహుశా ఈ విధంగా మొత్తం అక్కడ డేన్నెట్ జంక్షన్ నుండి రోడ్డు సేమ్ ఇక్కడ ఏ విధంగా ఉందో అలాగే ఫామ్ అయిపోతుంది అనుకుంటాను. అయితే ఈ రోడ్ ఈ బ్రిడ్జ్ దేటిన తర్వాత నుండి అవతలకి వెళ్ళిపోయాక అవతల నుండి 80 ఫీట్ని వైడనింగ్ చేస్తారంట. సో ఇది చూడండి, ఇక్కడ రోడ్డు మీకు కనిపిస్తుంది కదా, టోటల్గా ఇది 80 ఫీట్ రోడ్డు అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట, రోడ్డు డివైడ్ అయ్యింది. సో 80 ఫీట్ అటు 40 మధ్యలో బహుశా డివైడర్ అనేది ఏర్పాటు చేస్తారు. సో ఇది కొంత దూరం వరకే ఈ విధంగా చేశారు అంటే బహుశా ఏ విధంగా డెవలప్ చేస్తారనేది చూపించడానికి చేసినట్టున్నారు. సో మళ్ళీ అక్కడి నుండి చూస్తే మళ్ళీ సేమ్ గతుకులు గతుకులు రోడ్డుతో బాగా ఇది అయిపోయింది. బట్ ఇది ఎప్పటికీ డెవలప్ అవుతుందో ఏంటో తెలియదు. యాక్చువల్గా ఈ రోడ్డు ఫార్మ్ నీట్గా రోడ్డు ఫార్మ్ చేయడానికి ప్రపోజల్స్ అనేవి ఎప్పుడో వచ్చేసాయంట, దీనికి ఫండ్ కూడా శాంక్షన్ చేశారు. కానీ ఈ మధ్యకాలంలో ఆ ఫండ్ అనేది రిలీజ్ అవడం లేట్ అవడం వల్ల, చిన్న చిన్న డిస్ప్యూట్స్ వలన, కొన్ని దేళ్ళ ఎంక్రోచ్మెంట్స్ ప్రాబ్లం వలన చేయడానికి ఏదో అబ్జెక్షన్స్ పెట్టడం, వాటి వల్ల ఇది ఏంటంటే అలాగ పెండింగ్లో ఉండిపోయింది.
సో లాస్ట్లో కొంత పని ఎంకరేజ్మెంట్స్ చేసేసి కొన్ని దగ్గరలో రోడ్డుని ఫార్మ్ చేసినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్కి ఏదో సమ్ ఫండ్ రిలీజ్ చేయకపోవడం వల్ల అతను కూడా మధ్యలో వర్క్ అనేది ఆపేశాడంట. సో మళ్ళీ ఇప్పుడు చూడాలి ఎప్పటికి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేస్తారా. సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ ఏదైతే ప్లే ఉందో ఈ రోడ్డు అంతా కూడా ఉండే రోడ్డుని మీదన కట్ చేసేసి పైపైన కట్ చేసేసి గ్రావెల్ అనేది అదే ఈ కంకర అలాగే చిప్స్తో ఫార్మేట్ చేసి దీని మీద రోడ్డు అనేది వేసేస్తారట. ఎందుకంటే నేను రిటర్న్ ఈ వీడియో తీసేసి రిటర్న్లో వెళ్తున్నప్పుడు కొన్ని వెహికల్స్ అనేవి ఇక్కడ కనిపించాయి నాకు, బహుశా ఈరోజు రేపో ఎల్లుండో దీన్ని ఫైనల్గా చేస్తారు. బట్ ఎంత ముక్క ఓన్లీ అక్కడ నుండి అంటే రోడ్డు కట్ చేసేసి ఏదైతే గ్రావెల్తో అదే గ్రావెల్ అంటున్నాను క్రసత్తో లెవెల్ చేసి చిప్స్ అండ్ క్రసత్తో లెవెల్ చేశారో ఆ ప్లేస్లో మాత్రమే రోడ్డు అనేది ఫామ్ చేస్తారు. సో మిగతాది అనేది నార్మల్ అది ఎప్పుడు శాంక్షన్ అవుతుందో అప్పుడు మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అయితే ఈ రోడ్డు అంతా కూడా బాగానే ఉంది కానీ ఇక్కడ రాగోలి జంక్షన్ నుండి కూడా కొంత దూరం వెళ్ళేంత వరకు కూడా రోడ్డు ఇలాగే కట్ అయిపోయి బాగా అసలు నీట్గా ఫార్మేషన్ అనేది జరగలేదు. అయితే ఇది ఇలాగ కొంతవరకు ఒక 2-3 కిలోమీటర్స్ వరకు కంటిన్యూ జరిగింది. బట్ అక్కడ నుండి మాత్రము మీరు ఇక్కడ నుండి చూసుకుంటే సో రోడ్డు అనేది నీట్గా ఫార్మేషన్ జరిగింది అంటారు. సో టోటల్గా 80 ఫీట్ అది ఇక్కడ నుండి ఫుల్ స్పీడ్లో సో అప్ టు ఆమదల వలస ముందు వరకు కూడా సో రోడ్డు ఇలాగనే ఫామ్ అయిపోయింది, నీట్గా తయారైంది. సో బహుశా ఫ్యూచర్లో మొత్తం రోడ్డు కంప్లీట్ అయిపోతే రోడ్డు అనేది ఇలాగే ఉంటుంది అనుకుంటాను. సో అంత నీట్గా తయారు చేశారు, మధ్యలో డివైడర్ అని ఇంకా ఏర్పాటు చేస్తారనుకుంటా, స్పేస్ కూడా విడిచిపెట్టేశారు. సో ఇలాగ వన్స్ తయారయ్యిందంటే ఇది చాలా నీట్గా రోడ్డు తయారవుతుంది. సో మధ్య మధ్యలో బహుశా ఏదో చిన్న డిస్ప్యూట్స్ వల్ల ఆగినట్టు ఉంది, కొన్ని దగ్గరలో ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు, బట్ వైడింగ్ అయితే అయిపోయింది. సో అలాగా ఆమదల వలస వై జంక్షన్ వరకు కూడా ఈ రోడ్డు అనేది కంటిన్యూ అవుతుంది. సో వై జంక్షన్ అంటే ఏంటంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆమదల వలస నుండి అటువైపు పాలకొండ వెళ్ళే బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్కి వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళే త్రోవ వస్తుంది. సో ఇది దీన్ని ఆమదల వలస వై జంక్షన్ అని అంటారు. ఓకే సో ఇది అప్డేట్ అన్నమాట. సో రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడితో ముగించి మరో కొత్త వీడియోతో మళ్ళీ మా ఛానల్లో కలుసుకుందాం, అంతవరకు సెలవు. సో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ మై వీడియో, అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్కి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని ఆల్లో పెట్టించుకోండి. బాయ్.